వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. ఆమోదం లభించింది అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైనటువంటి వ్యక్తులు పెద్ద మెజారిటీలతో గెలవడమే నిదర్శనం. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. మన కార్పొరేషన్స్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. కారణం, కార్పొరేషన్స్ లో ఉండేటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వారు కూడా ఇదే అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. రెండవది, నిష్పాక్షికమైనటువంటి సంక్షేమ పథకాలు అందించేటువంటి పద్ధతిని రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, కులం కానీ, పార్టీ కానీ, మతం కానీ, వర్గం కానీ ఇలాంటి ఏవి తీసుకోకుండా కేవలం బేదరికం అర్హత, ఏ అర్హతకు ఏ సంక్షేమ కార్యక్రమం రూపకల్పన చేసి ప్రభుత్వం అందించాలనుకుందో అది నిస్వార్థంగా అందించడం ఒకటైతే, రెండవది అవినీతి రహితంగా రాష్ట్రాన్ని పరిపాలించాలన్నటువంటి తపనని ప్రజలు అర్థం చేసుకున్నారని, దాన్ని స్వాగతిస్తున్నారని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇకపోతే రెండో వైపున ప్రధాన ప్రత్యర్థిగా నిలిచినటువంటి తెలుగుదేశం, నేను వారి మాటలు చూస్తున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఎన్నికల్లో మేము గొప్ప తీర్పుని పొందామని చెప్తున్నారు. అంటే గొప్ప తీర్పు మాకు స్వాగతిస్తున్నామని అంట, ఘనమైన తీర్పు అని అంటుంది. అంటే టీడీపీని తిరస్కరించడం వాళ్ళు అంగీకరించినట్ట, టీడీపీని ప్రజలు ఓడిస్తే దాన్ని వాళ్ళు ఘనమైనటువంటి విజయంగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంకా కూడా టీడీపీ వర్గాలు ఎలా ఉన్నాయంటే, మనకున్నటువంటి మీడియా సామర్థ్యంతో ప్రజల్ని మభ్యపెట్టచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ స్పష్టంగా తీర్పు అయితే ఒకవైపే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీర్పు జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ని యాక్సెప్ట్ చేశారు. ఈ తీర్పు దానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఈ సందర్భం మనం చేస్తుంది. శ్రీకాకుళం సన్నాహకం, అంటే ఒక కార్పొరేషన్ ఎన్నిక జరిగే ముందు రాజకీయ పార్టీగా మేము చేయాల్సినటువంటి పనులు కార్పొరేషన్ పరిధిలో ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది రూపొందించుకోవడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశానికి అన్ని వర్గాల లీడర్స్, నగర విభాగం, అనుబంధ విభాగాలు, ఇటీవల బాధ్యతలు సేకరించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్స్, విలీనమైనటువంటి పంచాయతీల లీడర్స్, పార్టీ కేడర్, మొన్నే అసెంబ్లీ ఎలక్షన్లో ఘనంగా విజయాన్ని సాధించడానికి దోహదపడినటువంటి వర్గాలన్నీ ఇప్పుడు ఇందులో చేరారు, వచ్చారు. ఒక రూపకల్పన చేసుకున్నాం. ఇది ఎన్నిక జరిగేంత వరకు ఈ కార్యక్రమం విజయవంతం ముందుకు తీసుకెళ్లడానికని ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని అందరికీ అందించడం జరిగింది. రెండవది, సమావేశం జరిగింది కనుక ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 80% గ్రామ పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో గెలుచుకుంది. మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో, ముఖ్యంగా గ్రామ పంచాయతీ యూనిట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఇంత పెద్ద ఎత్తున గెలవడాన్ని సభేమో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం కాపీ కూడా మీ అందరికీ పార్టీ వర్గాలు మీకు అందజేస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.